దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృత వాక్కు కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏది సంతోషము అనే అంశమును గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఈ విషయాన్ని మీకు స్పష్టం చేయటానికి ముందు సూఫీ లిటరేచర్ నుంచి ఒక చిన్న కథ చెప్తాను. ఈ సూఫీ లిటరేచర్లో నసరుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ముఖ్యమైన వాడు. నసరుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒకసారి తన ఫ్రెండ్ ఇంటికి పోయాడు ఆయన కలవటానికి. ఆ స్నేహితుని కలిసేటప్పుడు ఆ ఫ్రెండ్ చాలా దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు నసరుద్దీన్ ఆయన్ని అడుగుతున్నాడు, మిత్రమా ఏమైంది నీకు, హ్యాపీగా లేదే, ఏం బాధ నీకు అన్నప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పాడనమాట, 6 నెలల క్రితం నా అంకుల్ చనిపోయాడండి. అయ్యో నాకు తెలియదు అన్నాడు. అవునండి నా అంకుల్ చనిపోయారు, కానీ ఆయన చనిపోయే ముందు నా పేరులో ఒక 5 లక్షలు డబ్బు రాసి నాకు పెట్టి వెళ్ళిపోయారండి అని. అప్పుడు నసరుద్దీన్ చెప్పారు, బో పర్వాలేదే, మీ అంకుల్ ఎంత జనరస్ మ్యాన్, నీకు 5 లక్షలు రాసి ఇచ్చారు కదా అని. అయినప్పటికీ నువ్వు దుఃఖంగా ఉన్నావు. అవునండి. కానీ సంతోషంగా ఉండవచ్చు కదా. లేదండి, పోయిన నెల నా బాబాయ్ చనిపోయాడు. అయ్యో హార్ట్అటాక్లో చనిపోయాడు. సరే, ఆ బాబాయ్ ఏం చేశాడంటే చనిపోయే ముందు నా పేరులో 10 లక్షలు రాసి పెట్టి వెళ్ళిపోయారండి. అప్పుడు నసరుద్దీన్ చెప్తున్నా అన్నమాట, మా బాబాయ్ చనిపోవటం దుఃఖకరమైన విషయమే, కానీ 10 లక్షలు రాసి పెట్టారంటే నువ్వు దృప్తి పొందాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. అది మాత్రం కాదండి, మొన్న పోయిన వారు నా తాతయ్య చనిపోయాడని అన్నా. తాతయ్య చనిపోయాడా? ఒకటి తర్వాత ఒకరు మీకు ఇంట్లో చనిపోతూనే ఉన్నారా? అవునండి, అది కూడా చాలా దుఃఖకరమైన విషయమే. కానీ నా తాతయ్య ఏం చేశాడంటే నా పేరుకి 20 లక్షల రూపాయలు ఆ సొత్తుల నుంచి నాకు రాసి పెట్టి వెళ్ళిపోయారండి అంట. అప్పుడు నసరుద్దీన్ చెప్పాడు, బాబు ఇంతమంది నీకు ఇంత డబ్బు రాసి పెట్టి వెళ్ళారంటే నువ్వు సంతోషించవలసిన విషయమే కదా, సంతృప్తి పడవలసిన విషయమే కదా, మరి ఎందుకు బాధగా ఉన్నావంటే ఆయన అన్నాడంట, ఇంకా నా కుటుంబంలో నాకు ఈ సొత్తు రాసిపోవటానికి చనిపోయే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను దుఃఖంగా ఉన్నాను అన్నాడంట. చూడండి, తనకు వచ్చినటువంటి లాభమును చూసి సంతోషించకుండా ఏదో పిచ్చి పిచ్చి తలంపులు తలంచుకొని దుఃఖముతో ఉన్నాడంటే అటువంటి వాళ్ళని మనం ఏం చెప్తాం? సంతోషము, సంతృప్తి అనేది అందరికీ అత్యవసరమైనవి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. మానవులందరూ కూడా, ఒక మినిస్టర్ మొదలుకొని రోడ్ మీద కూర్చున్నటువంటి భిక్షకాడు వరకు అందరికి కావాల్సింది ఏంటంటే సంతోషం. అందరికీ అవసరమే సంతోషం. అనే దానికి మనం ఒక అంచు వేయాలి. ఎక్కడ ఉన్నా సరే సంతృప్తితో ఉన్నప్పుడు సంతోషం మామూలుగా వచ్చేస్తుంది. ఒక అంచు వేయకుండా అత్యాశతో మనం ప్రయత్నం చేస్తే సంతోషం అనేది మనకు అసలు దొరకదు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక బకెట్ ఉందండి, ఆ బకెట్లో ఒక రంధ్రం పడింది. రంధ్రం పడిన ఆ బకెట్లో నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆ నీళ్ళు మొత్తం కారిపోతుంది. ఆ రంధ్రాన్ని మనం ముందు బ్లాక్ చేయాలి. అదేవిధంగా మన మనసులో కొన్ని బ్లైండ్ స్పాట్స్ అంటారు, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి,
దాన్ని తీసేస్తే సంతోషం అనేది నీకు ఎక్కడ ఉన్నా అది లభించును. మన దేశంలో చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్, కానీ వాళ్ళు అంత సంతోషంగా లేరు. ఎందుకని అడిగితే, నేను వీసా కోసం వెయిట్ చేస్తానండి, అమెరికా వెళ్ళాలి, ఆ వీసా వస్తుందో ఏమో అని చెప్పి నాకు దిగులుగా ఉంది, అందుకే కొంచెం భయంగా ఉంది, సంతోషంగా నేను ఉండలేనంటారు. సరే, కొనాలైన తర్వాత వీసా వచ్చింది, వీసా వస్తే సంతోషపడాలి కదా. లేదు, అమెరికా వెళ్తున్నాను, అక్కడ నాకు జాబ్ వస్తుందా లేదో నాకు భయంగా ఉంది అని అంటారు. జాబ్ కూడా వచ్చింది, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయి ఆ జాబ్లో కూర్చున్నప్పుడు సంతోషంగా ఉండాలా? లేదు. అక్కడ కూడా ఏంటంటే, నాకు గ్రీన్ కార్డు వస్తుందో ఏమో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటానో అని బాధపడుతుంటారు. సరే, గ్రీన్ కార్డు కూడా వచ్చింది, అక్కడ నీకు పర్మనెంట్ జాబ్ వచ్చింది, సంతోషంగా ఉండాలా లేదా? లేదు. అక్కడ పోయి ఎన్నో సంవత్సరం పనిచేసిన తర్వాత, గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత సొంత ఇల్లు కొనుక్కున్నా కూడా చివరికి ఏమంటాడంటే, అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ బంధుమిత్రులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరూ ఉంటే ఎంతో బాగుంటుంది, అసలు మన భారతదేశానికి వెళ్తేనే బాగుంటుంది, నా సొంత ఇంటికి వెళ్తేనే బాగుంటుందేమో, అక్కడనే నాకు సంతోషం ఉందో లేమో అని చెప్పి, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఏదో ఒక అసంతృప్తికరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నవారికి సంతోషం అనేది రాదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, సంతోషం అనేది ఒక బజారులో వెళ్ళి మనం కొనుక్కోవలసిన ఒక వస్తువులా అనుకుంటారు, ఒక కమాడిటీ, బిగ్ బజార్లో నాకు దొరుకుతుందని చెప్పి అనుకుంటారు. అందుకే ఏం చేస్తారంటే, నేను సంతోషంగా ఉండాలని చెప్పి షాపింగ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, చాలా ఖరీదైనటువంటి మద్యపానం తాగటం, సిగరెట్ తాగటం, బాగా భోజనం చేయటం, ఈ లోకంలో ఎలా సంతోషంగా ఉండాలో అన్నిటి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇవి అన్నిటి కూడా ప్రయత్నం చేసినా కూడా సంతోషం లేదు. ఒకసారి ఒక ధనవంతుని ఇంట్లో ఒక మంచి రకమైన ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్కకు రోజు ఆ ధనవంతుని ఇంట్లో మంచి మంచి భోజనం పెట్టేవాళ్ళు, ఏం కష్టం లేదు. కానీ ఈ కుక్కకు బోర్ కొట్టింది. ఆ ఇంట్లో ఉండటం, ప్రతిరోజు రకరకమైనటువంటి భోజనం పెడుతున్నారు, మాంసం పెడుతున్నారు, డాగ్ బిస్కెట్స్ ఇస్తున్నారు, కానీ ఈ కుక్కకు సంతోషం లేదు, సంతృప్తి లేదు. అందువల్ల ఏం చేసిందంటే, ఒకసారి ఆ ఇంటి నుంచి పారిపోయి బజార్ మీదకి వచ్చింది. బజార్లో అక్కడక్కడ తిరుగుతుందన్నమాట. రెండు మూడు రోజులుగా తిరిగింది, భోజనం దొరకలేదు, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. ఈ కుక్క ఏం చేసిందంటే, అట తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఒక ఎముకను చూసిందన్నమాట, ఒక డ్రై బోన్. ఆ ఎముకను చూసిన వెంటనే దాన్ని తీసుకొని ఒక చోట కూర్చొని ఆ ఎముకను కొరకటానికి మొదలుపెట్టింది. ఆ ఎముకలో ఏమీ లేదు, అయినప్పటికీ ఇది ఆకలి వలన ఆ ఎముకను కరిచినప్పుడు తన నోట్ల నుంచే రక్తం వచ్చింది. ఆ రక్తమును కూడా రుచి చూచి, ఆహా ఇది ఎముక నుంచే వస్తుందని చెప్పి సంతృప్తి పడటానికి ప్రయత్నం చేసిందంట. చూడండి, తను తాను మోసం చేసుకుని ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నేను మద్యపానం తాగితే సంతోషంగా ఉంటాను, సిగరెట్ తాగితే నేను సంతోషంగా ఉంటాను, డ్రగ్ తీసుకుంటే నేను బాగుంటాను సంతోషంగా ఉంటాను చెప్పి ఇలా మార్కెట్లో దొరుకుతుందని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ అటువంటి వారికి అసలైన నిజమైన సంతోషం అనేది దొరకదు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో మనిషి బయటనే వెతుకుతున్నాడు, నాకు జాబ్ వస్తే సంతోషంగా ఉంటాను, నాకు ఇల్లు కడితే సంతోషంగా ఉంటాను, విదేశాలకు వెళితే సంతోషంగా ఉంటాను, నేను అనుకునేది సాధిస్తే సంతోషంగా ఉంటానని చెప్పి ఈ సంతోషాన్ని తన బయటనే వెతుకుతున్నారు.
అందువలన ఈ సంతోషం అనేది నిజమైన సంతోషం అనేది వారికి వచ్చేది కాదు. మరి సంతోషాన్ని ఎక్కడ వెతకాలి? సంతోషాన్ని మానవుడు తన లోపల నుంచి వెతికి తెలుసుకోవాలి. సంతోషం నీలోనే ఉన్నది, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఉన్నదాన్ని తీసుకొని సంతృప్తి పొందు. ముందు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఒక ఇంటిని ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, ఈరోజు నాకు ఇది చాలు అని చెప్పి సంతృప్తి పొందినప్పుడు అక్కడ సంతోషం అనేది ఒక మనిషికి స్వయంగానే లోపల నుంచి వస్తుంది. ఎక్కడ సంతోషము, ఏది సంతోషము అనే విషయం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మళ్ళా కొన్ని విషయాల్ని ఒక చిన్న విరామం తర్వాత మనం తీసుకుంటాం.